తెలంగాణలో బీజేపీకి ప్రధాన సమస్య నాయకత్వమే అనేది హైకమాండ్ భావన. నాయకుల మధ్య విభేదాలు కూడా పార్టీ విస్తరణను దెబ్బతీస్తున్నాయని జాతీయ నాయకత్వం నమ్ముతోంది. ఈసారి అమిత్ షా హైదరాబాద్ పర్యటన పార్టీలో కొంతమంది నాయకుల్ని చేర్చుకోవడంతో పాటు చాలా సీరియస్ గా ఉండబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు భవిష్యత్ అంచనాలతో మార్పులకు శ్రీకారం చుట్టనుంది. పార్టీ నాయకులంతా గ్రామస్థాయిలో పోరాడాలని గత హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా సూచించారు. నియోజకవర్గ నాయకులంతా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సిన్సియర్ గా పనిచేస్తున్న వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు అమిత్ షా. ఈ తరహా పాలన తెలంగాణ కూడా రావాలంటే బీజేపీ బలపడాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంలో కొంతమంది ప్రముఖులు కూడా మేము సైతం కూడా బీజేపీ బలోపేతానికి దోహదపడతాము, మేము తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి మా సేవలు అందిస్తామని చెప్పి మరి విశ్రాంత పోలీసు అధికారులు కానివ్వండి, కొంతమంది సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోయించినటువంటి లంబాడి హక్కుల నేతలు కానివ్వండి, రేపు వారితో కలవడం జరుగుతుంది. తెలంగాణ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని జాతీయ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేసింది. బీజేపీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు తీసుకోవడం లేదని జాతీయ నాయకత్వం ఆరా తీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మెతక వైఖరి ఇలాగే కొనసాగిస్తే తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందని, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మళ్లీ సింగిల్ డిజిట్ స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదనే విషయాన్ని స్థానిక నాయకులు కొంతమంది అమిత్ షాకు నివేదిక రూపంలో సమర్పించారు. ఏదైతే ప్రజా సమస్యల మీద ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా 50 మంది ఎమ్మెల్యేల కన్నా పై చెలుక ఉన్నటువంటి సరిసమానంగా ఈనాడు మేము పనిచేస్తూ ఉన్నాము. ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాం. రాష్ట్రంలో ఇటు రైతులు కానీ, ఇటు విద్యార్థులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, రకరకాల వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా మేము ప్రభుత్వం మీద మేము అడిగి వాళ్ళ యొక్క పనులు చేయించడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. పార్టీ విస్తరణతో పాటు భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో పొత్తుల గురించి కూడా స్థానిక నాయకులు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే గ్రేటర్ ఈ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు కొనసాగించాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ మజ్లిస్ కూటమిని ఎదుర్కోవాలి అంటే టీడీపీతో కలిసి పోటీ చేయడం ఉత్తమమనేది కొందరి వాదన. ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ బలపడుతుందని భావిస్తున్న నేతలు కూడా ఈ ఒక్కసారికి తెలుగుదేశంతో కలిసిపోదామంటున్నారు. అమిత్ షా ప్రకటనలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే వివిధ సంఘాలు కానీ కలిసేటువంటి కార్యక్రమం లేదు. వారు ఉన్నటువంటి ఈ తక్కువ సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం పూర్తిగా పార్టీ సంస్థాగత విషయాలపైన పార్టీ సభ్యత సేకరణ ఉధృతం చేయాలనేటువంటి ఆలోచనపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. 2001లో టీడీపీ బీజేపీలు కలిసి పోటీ చేసి గ్రేటర్లో ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత గ్రేటర్లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. దీంతో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పట్లో నగరంలో టీఆర్ఎస్ బలంగా లేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ నగరంలో విస్తరించడం, దానికి మజ్లిస్ తోడు కావడంతో టీడీపీతో కలవరం మేలంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికలకు తోడు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ 2 స్థానాలకు టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. అమిత్ షా పర్యటనలో ఎమ్మెల్సీ ఎన్నికలపైనా చర్చ జరగనుంది.